తెలంగాణలో నేడు కేబినెట్ అత్యవసర భేటీ రేపటి నుంచి జిల్లాల పర్యటనలకు తెలంగాణ సీఎం కేసీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం ప్రత్యేక హోదాపై ఏపీ సీఎం ఇంట్రెస్టింగ్ కామెంట్స్ పదే పదే అడగడం తప్ప చేసేదేమీ లేదన్న ముఖ్యమంత్రి శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ దంపతులు స్వామి అమ్మవార్ల దర్శనంతో పులకించిన దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్ కన్నుమూత కరోనాతో పోరాడి తుది శ్వాస విడిచిన మిల్కా జమ్మూ కశ్మీర్ రాజకీయ పార్టీలతో ప్రధాని భేటీ ప్రత్యేక హోదా రద్దు చేసిన తరువాత తొలి సమావేశం పెరుగుతున్న జియో వినియోగదారులు ఒక్క నెలలో డెబ్బై తొమ్మిది లక్షల మంది కొత్త యూజర్లు నిబంధనలు ఏం చెప్తున్నాయి వారి పాట జులై నుంచి షూటింగ్ ప్రత్యేక హోదా గురించి కేంద్రాన్ని పదే పదే అడగటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం లేదని లోక్సభలో వారికి కావలసిన పూర్తి ఆధిక్యత ఉందని దేవుడి దయతో ఈ పరిస్థితులు ఎప్పుడో ఒకప్పుడు మారుతాయనే సంపూర్ణ విశ్వాసం తనకుందని చెప్పారు దేవుడు ఆశీసులతో ఎప్పుడో ఒకప్పుడు మంచి జరుగుతుందని కోరుకుంటున్నానని తెలిపారు గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేదని ప్రత్యేక హోదా ద్వారా అంతో ఇంతో ప్రైవేట్ రంగంలోనైనా ఉద్యోగాలు వస్తాయని ఎదురుచూడగా దాని కూడా లేని ప్రత్యేక ప్యాకేజీ కోసం ఓటుకు కోట్ల కేసు కోసం తాకట్టు పెట్టేశారని వ్యాఖ్యానించారు ఇక రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో భర్తీ చేయబోయే ప్రభుత్వ ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో అధికారంలో ఉన్న పార్టీ పెద్దలు కేంద్రంలో రెండు మంత్రి పదవులు అనుభవించారని అవకాశం ఉన్న రోజుల్లో వారు రాజీ పడటంతో ఇప్పుడు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వానికి తాము విన్నవించుకోవాల్సిన వస్తోందని అన్నారు అప్పట్లో ఫలానా వ్యక్తి వస్తే జాబు వస్తుందని గొప్పగా చెప్పారు ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని లేకపోతే రెండు వేలు నిరుద్యోగ భృతి అందిస్తామని చెప్పారు కానీ ఆ తర్వాత ఉద్యోగాలు లేవు నిరుద్యోగ భృతి లేదు ఎన్నికలకు మూడు నెలల ముందు మాత్రం ఒక నాటకం ఆడారు అని జగన్ అన్నారు ప్రైవేట్ రంగంలో అన్న కనీసం ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఎదురు చూస్తా ఉన్న పరిస్థితిని కూడా పూర్తిగా తాకట్టు పెట్టి ఒక లేని ప్రత్యేక ప్యాకేజీ కోసం ఓట్ ఓటుకు కోట్ల కేసు కోసం పూర్తిగా తాకట్టు పెట్టిన పరిస్థితులు కనిపించాయి అప్పటి కేంద్ర ప్రభుత్వంలో కూడా ఇదే గత ప్రభుత్వ పెద్దలందరూ కూడా రెండు మంత్రి పదవులు కూడా అనుభవించారు అవకాశం ఉన్న రోజుల్లో వారు రాజీ పడడం వల్ల ఇప్పుడు మనం ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక హోదా ఇవ్వండి అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేయాల్సిన శ్రీశైల క్షేత్రానికి ఊహ తెలిసినప్పటి నుంచే వస్తున్నానని ఈ క్షేత్రం గొప్ప మహిమ కలిగిన ప్రాంతమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అన్నారు కర్నూలు జిల్లాతో ఎంతో అనుబంధం ఉందని చెప్పారు సీజేఐ దంపతులు శుక్రవారం క్షేత్ర దర్శనానికి వచ్చారు శ్రీశైల ఖండం వైభవం తామ్ర శాసనాల వీక్షణంతో ఆనంద పరవశులయ్యారు మరోవైపు ఆయన రాకను పురస్కరించుకుని శ్రీశైల ఆలయాన్ని అధికారులు శోభాయమనంగా ముస్తాబు చేశారు ఉదయం తొమ్మిది ఇరవైకు చేరుకోగా నికేతన్ అతిథి గృహం వద్ద ఆయనకు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్తో పాటు ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణిరెడ్డి కాటసాని భూపాల్ రెడ్డి జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప దేవస్థానం ఈవో కెఎస్ రామారావు తదితరులు పుష్పగుచ్చాలు అందించి ఘన స్వాగతం పలికారు పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు అనంతరం ఆలయం వద్దకు చేరుకోగా వేద పండితులు ఆలయ సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు అతిథి గృహం వద్ద ఆప్యాయంగా దర్శనం అనంతరం నందినికేతన్ అతిథి గృహం వద్దకు చేరుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అక్కడున్న అధికారులు ప్రజాప్రతినిధులు పండితులతో ఆప్యాయంగా మాట్లాడారు పలువురు న్యాయమూర్తుల నుంచి జ్ఞాపకాలను స్వీకరించారు ఆ తర్వాత శ్రీశైల తెలుగు విశ్వవిద్యాలయ పీఠాధిపతి ఆచార్య పి చెన్నారెడ్డి నూతనంగా రచించిన హెరిటేజ్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ కల్చర్ ఆర్కియాలజీ మూడు వాల్యూముల పుస్తకాలను ఆవిష్కరించారు శుక్రవారం ఉదయం పదకొండు ముప్పైకు సీజీఐ జస్టిస్ ఎన్వీ రమణ తన పర్యటనను ముగించుకుని హైదరాబాద్కు పయనమవ్వగా ప్రజాప్రతినిధులు అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు సంప్రదాయ దుస్తుల్లో దర్శనానికి వచ్చిన జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు ఆలయ రాజగోపురం వద్ద తిలకధారణ చేసుకున్నారు ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు అనంతరం వారు స్వామి వారి ఆలయ ప్రధాన ధ్వజస్తంభానికి మొక్కి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అర్చకులు వారికి వేదాశీర్వచనం పలకగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి స్వామి అమ్మవార్ల జ్ఞాపిక ప్రసాదాలు శేష వస్త్రాలను అందించారు భారత దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్ కన్నుమూశారు ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడం వల్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి పదకొండు ముప్పైకు తుది శ్వాస విడిచారు ఆక్సిజన్ స్థాయిలో ఆందోళనకర స్థాయిలో పడిపోవడం వల్ల మిల్కాను జూన్ మూడున చండీగఢ్లోని పీజీఐఎంఈఆర్ ఆసుపత్రిలో చేర్చారు అదివరకే ఆయన కరోనా బారిన పడి కోలుకున్నారు మిల్కా సతీమణి నిర్మల్ కౌర్ కరోనాతో చికిత్స పొందుతూ గతవారం కన్నుమూశారు నిజమైన ప్రేమ మిల్కా మరణం గురించి ఆయన కుటుంబ సభ్యులు ప్రకటన చేశారు ఆయన ఎంతో పోరాడారు కానీ దేవుడు తన పని తాను చేశాడు నిజమైన ప్రేమ వల్లే మా అమ్మ నిర్మల ఇప్పుడు నాన్న ఐదు రోజుల వ్యవధిలో ఈ లోకాన్ని వెళ్లారని చెప్పారు వైద్యులు తీవ్రంగా శ్రమించినప్పటికీ మిల్కాను కాపాడుకోలేకపోయినట్లు సిజిఐఎంఈఆర్ ఆసుపత్రి విచారం వ్యక్తం చేసింది ఆయన ఎంతో పోరాడిన అనంతరం తుదిశ్వాస విడిచారని ఓ ప్రకటనలో తెలిపింది తెలంగాణ రాష్ట మంత్రివర్గం ఇవాళ అత్యవసరంగా సమావేశం కానుంది మధ్యాహ్నం రెండు గంటలకు ఈ రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరగనుంది పాజిటివ్ కేసులు రికవరీ తదితర అంశాలపై సమీక్షించనుంది కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో విధించిన లాక్డౌన్ ఇవాల్టితో ముగియనుంది దీంతో తదుపరి కార్యాచరణ విషయమై కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది ఉధృతి తగ్గి రికవరీ రేటు పెరిగిన నేపథ్యంలో లాక్డౌన్ ఆంక్షలను సడలించే అవకాశం కనిపిస్తోంది ఇక కేవలం రాత్రిపూట కర్ఫ్యూ ఉండవచ్చని అంటున్నారు సినిమా హాళ్లు బార్లు వినోద సంబంధిత వాటిపై ఆంక్షలు కొనసాగిస్తూ మిగతా వాటికి మినహాయింపులు ఇవ్వవచ్చని సమాచారం ఇక అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని మంత్రివర్గ సమావేశంలో ఓ నిర్ణయానికి రానున్నారు వర్షాలు వానాకాలం పంటల సాగు ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం పెంపు గోదావరి నుంచి నీటి ఎత్తిపోతపై సమావేశంలో చర్చిస్తారు జల విద్యుత్ ఉత్పత్తిపై కూడా కేబినెట్లో కీలక చర్చ జరగనుంది కృష్ణానదిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం తుంగభద్రా నదిపై ఆర్టీఎస్ వద్ద కుడి కాలువ నిర్మాణం అంశాలపై కూడా సమావేశంలో చర్చించే అవకాశం ఉంది శుక్రవారం మంత్రులతో సీఎం కేసీఆర్ సమావేశంలోనూ ఈ అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడబోమని రాష్ట్రానికి రావాల్సిన వాటాలో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తి లేదని ఆ దిశగా కార్యాచరణ ఉంటుందని సీఎం అన్నట్లు సమాచారం ఇక రేపటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టనున్న జిల్లాల పర్యటనల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది కలెక్టరేట్ల ప్రారంభోత్సవంతో పాటు పల్లె పట్టణ ప్రగతి పనుల పురోగతిని ఆకస్మికంగా తనిఖీ చేస్తానని సీఎం ఇప్పటికే ప్రకటించారు దీంతో ఈ విషయంలో మంత్రులు అధికారులకు కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది ఇక ఇంటర్ ఫలితాలు పాఠశాలలో మౌలిక వసతుల మెరుగు తదితర అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది వీటితో పాటు ఇతర రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది హుజురాబాద్ స్థానం ఖాళీ అయిన నేపథ్యంలో ఉప ఎన్నిక దిశగా పార్టీని శ్రేణులను సమాయత్తం చేయడం అనుసరించాల్సిన వ్యూహంపై కూడా చర్చించే అవకాశం ఉంది రేపటి నుంచి జిల్లాల వరుస పర్యటనలో సీఎం కేసీఆర్ బిజీగా మారనున్నారు ఇరవైన సిద్దిపేట కామారెడ్డి ఇరవై ఒకటిన వరంగల్లో పర్యటించనున్న సీఎం ఆకస్మిక తనిఖీలతో పాటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేస్తారు ఇరవై రెండున వాసాలం సహపంక్తి భోజనాల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల వరుస పర్యటనలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి ఆయా జిల్లాలోని గ్రామాలు పట్టణాల్లో ఆకస్మిక తనిఖీలతో పాటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేస్తారు ఇరవైవ తేదీ ఉదయం ఆయన సిద్దిపేట మధ్యాహ్నం కామారెడ్డి జిల్లాలో ఇరవై ఒకటిన వరంగల్ నగర్ జిల్లాలో పర్యటిస్తారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్ల సమీకృత భవన సముదాయాలను ప్రారంభిస్తారు సిద్దిపేటలో కొత్త పోలీసు కమిషనరేట్ భవనాన్ని కామారెడ్డిలో ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు వరంగల్ సెంట్రల్ జైలు స్థలంలో నిర్మించనున్న ఎయిమ్స్ తరహా భారీ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన చేశారు ఇరవై రెండున ఆయన యాదాద్రి భువనగిరి జిల్లాలోని తుర్కపల్లి మండలం వాసాలమరిని సందర్శిస్తారు హైదరాబాద్కు కేవలం ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న వాసాల మరిని దత్తత తీసుకుంటానని కేసీఆర్ గతంలో ప్రకటించారు సీఎం ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని శాఖలు ఆ గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహించాయి అక్కడ చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రణాళిక రూపొందించాయి ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేస్తారు తర్వాత బహిరంగ సభ నిర్వహిస్తారు మిగిలిన జిల్లాల పర్యటనలు తర్వాత ఖరారవుతాయి ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్ జెండర్లకు ఒక శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది ఈ మేరకు రాష్ట్ర హైకోర్టుకు తెలిపింది ట్రాన్స్ జెండర్లు హెచ్ఐవీ బాధితుల సంక్షేమం కోసం పనిచేసే సంగమ వాలంటరీ ఆర్గనైజేషన్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై జస్టిస్ ఏఎస్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది ట్రాన్స్జెండర్ల కోసం ప్రభుత్వ ఉద్యోగాల్లో ఒక శాతం రిజర్వేషన్ కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని రాష్ట ప్రభుత్వ తరపు న్యాయవాది విజయ్ కుమార్ పాటిల్ హైకోర్టుకు తెలిపారు ఇక దీనికి సంబంధించి ప్రభుత్వం ముస్తాయిదా నోటిఫికేషన్ కూడా జారీ చేసిందని వివరించారు వాదనలు విన్న బెంచ్ తదుపరి విచారణను జులై ఇరవైకి వాయిదా వేసింది Life, I can look in the mirror and not see the man I grew up terrified of staring back. Can I tell you what it means to wear an entire body as a wound? Can I show you what it means to watch agenda rewind itself? I put on a dress and turn into that photo of my grandmother in her twenties, turns into what if I tell her who I am, turns into leaving the house, turns into getting on a train, turns into a man pointing, turns into his questions, turns into his disgust, turns into him spitting on me, turns into an entire train laughing and doing nothing, turns into there is nowhere to escape, in a moving train turns into beating out a beating heart అశోక్ గజపతి రాజు మాన్సాస్ ట్రస్టుకు సంబంధించిన వందల ఎకరాల భూములను దోచుకొని అన్యాక్రాంతం చేసి విక్రయించగా వచ్చిన సొమ్ముల్ని దుర్వినియోగం చేసి వ్యక్తిగతంగా వాడుకున్నారు అని ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఒక ఫోర్జరీ కేసులో గతంలో ఎఫ్ఐఆర్ నమోదైందని ఆయన ఏ రోజైనా జైలుకు వెళ్లే అవకాశం ఉందని పేర్కొన్నారు శుక్రవారం విశాఖలోని పార్టీ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు పొదుపు సంఘాల మహిళలు సచివాలయ సిబ్బందికి ఆనందయ్య కరోనా మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా అశోక్ గజపతి రాజు విక్రయించిన భూముల వివరాలు సేకరిస్తున్నామని అవి వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామన్నారు అశోక్ గజపతి రాజు అనువంశిక వారసత్వ చైర్మన్ గా ఉండొచ్చని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు వెళ్లబోతున్నామని తెలిపారు సింహాచలం దేవస్థానం మాన్సాస్ ట్రస్ట్ బోర్డు సభ్యుల్లో ఒక సభ్యుడు మాత్రమేనని రాజు చెప్పిందే వేదం అనుకోవద్దని హితవు పలికారు అనువంశికంగా పురుషులు మాత్రమే చైర్మన్ అవ్వాలన్న నిబంధన సరికాదన్నారు దేవాదాయ చట్టంలో లోపాలుంటే సవరించి ముఖ్యమంత్రి మహిళలకు పెద్దపీట వేస్తారని తెలిపారు ప్రభుత్వ భూములుగా పరిగణించాలా లేదా ఇవి ఏ స్థానం ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాయి అన్నటువంటిది మన కమిషనర్ ఎండోమెంట్ ఎండోమెంట్స్ కి మంత్రి గారు ఆదేశం ఎండోమెంట్ మినిస్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇవి కాకుండా పివిజీ గారు ఈ యొక్క ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చినప్పుడు ఒక్కరోజు ముందు ఈ యొక్క మాన్సా ట్రస్ట్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఆయనకున్నటువంటి మొత్తం ల్యాండ్స్ అన్ని కూడా కొంత భాగం ట్రస్ట్ ట్రస్ట్కి ఇచ్చి కొంత భాగం ఆయన కుటుంబ సభ్యులకు ఇచ్చి మరికొన్ని ల్యాండ్స్ ఎవరికీ ఏమీ చెప్పకుండా ఇంకా కూడా ఈ రోజుకు కూడా పివీజి రాజు గారి పేరు మీదనే ప్రభుత్వ రికార్డ్స్ లో కంటిన్యూ అవుతూ వాటిని ఒక బినామీల ద్వారా ఒక ఎక్స్ వై జెడ్ ఏ నుంచి జెడ్ జెడ్ వరకు పేర్లతో వాటిని సెటిల్మెంట్ లాగా చూపించి వాళ్ల కుటుంబ సభ్యులు పివీజీ రాజు గారి కుటుంబ సభ్యులు ఈరోజు అశోక్ గజపతి రాజు గారు గాని ఆయన కుమార్తె గాని మిగతా కుటుంబ సభ్యులు గాని వాళ్ళందరూ కూడా ఎన్ఓసి ఇచ్చి దాన్ని మ్యూటేట్ చేయించుకొని ఆ యొక్క ల్యాండ్స్ అన్నిటినీ గంపగుతగా మళ్ళీ అమ్ముకొని ఆ వచ్చినటువంటి సేల్ ప్రాసిడ్స్ అన్నిటినీ కూడా పివిజీ రాజు గారి మొదటి భార్య రెండవ భార్య వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మొత్తం ఏడు మంది ఒక్కొక్కరు ఒకటి బై వంతు పంచుకోవడం జరుగుతా ఉంది మొట్టమొదటిగా ఈ వందల వేల ఎకరాల భూమి ఏదైతే ఆయన ఈ రోజు ఇల్లీగల్ గా అన్లాఫుల్ గా అమ్ముకుంటా ఉన్నాడో అదంతా కూడా ఆ రోజే ల్యాండ్ సీలింగ్ లో ఆయన డిక్లేర్ చేసి ఉండాలి ఆ డిక్లరేషన్ ఏదైతే బొబ్బిలి రాజులు గాని విజయనగరం రాజులు గాని ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చినప్పుడు డిక్లరేషన్ ఏదైతే ఇచ్చారో అది విజయనగరం కలెక్టరేట్ లో ఉంటుంది ఆ డిక్లరేషన్ ని బయటకు తీసి డిక్లరేషన్ ప్రకారం ఏదైతే ఎక్సెస్ భూములు ఏదైతే ఉన్నాయో డిక్లేర్ చేయకుండా ఆ భూముల్ని ఐడెంటిఫై చేసి వాటిని రిపోర్ట్ చేయవలసిందిగా ఎండోమెంట్ మినిస్టర్ గారు ఆ సంబంధిత అధికారుల్ని ఆదేశించడం జరిగింది జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఈ తంతంతా కూడా చట్ట విరుద్ధం కాని నిజమైతే చట్ట విరుద్ధమైనటువంటి పని ఈరోజు అశోక్ గజపతిరాజు గారు చేస్తా ఉన్నారు తప్పకుండా ఎంత పెద్ద వ్యక్తులైనా చట్టానికి అతీతులు కారు చర్యలు తప్పకుండా తీసుకోబోతాయి ఇక మాన్సాస్ ల్యాండ్ గతంలో అశోక్ గజపతి గారు చైర్మన్ గా ఉండగా ఈ రోజు ఉన్నటువంటి ఆ రోజు రెండు వేల ఆరులోనికి కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూ లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించటం వంటి చర్యల ద్వారా రాజకీయ ప్రక్రియల పునరుద్ధరణకు ఈ నెల ఇరవై నాలుగున ఆ ప్రాంతానికి చెందిన అన్ని రాజకీయ పార్టీల సమావేశం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు శుక్రవారం వెల్లడించాయి రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో జమ్మూ కశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేసి రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు ఆ తర్వాత చేపట్టిన తొలి రాజకీయ ప్రక్రియ ఇదే ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇతర కేంద్ర నాయకులు హాజరవుతారు నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ జమ్మూ కశ్మీర్ అప్నీ పార్టీ నేత అల్తాఫ్ బుకారి పీపుల్స్ కాన్ఫరెన్స్ నాయకుడు సదాద్లోనే తదితరులు చర్చల్లో పాల్గొనేందుకు ఈ సమావేశానికి ఆహ్వానించనున్నారు ఇక దేశంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పడుతోంది మహారాష్ట్రలో కొత్తగా తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఎనిమిది కేసులు నమోదయ్యాయి పద్నాలుగు వేల మూడు వందల నలభై ఏడు మంది డిశ్చార్జ్ కాక నూట తొంభై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు రాష్ట్రంలో మొత్తం లక్ష ముప్పై నాలుగు వేల ఏడు వందల నలభై ఏడు యాక్టివ్ కేసులు ఉన్నాయి ఇతర రాష్ట్రాలైన కర్ణాటకలో కొత్తగా ఐదు వేల ఏడు వందల ఎనభై మూడు కేసులు నమోదు కాగా నూట అరవై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు పదిహేను వేల రెండు వందల తొంభై మంది కోలుకున్నారు తమిళనాడులో కొత్తగా ఎనిమిది వేల ఆరు వందల ముప్పై మూడు కేసులు బయటపడ్డాయి పంతొమ్మిది వేల ఎనిమిది వందల అరవై మంది డిశ్చార్జ్ కాగా రెండు వందల ఎనభై ఏడు మంది మృతి చెందారు ఇక ఢిల్లీలో నూట అరవై ఐదు కోవిడ్ కేసులు నమోదు కాగా పద్నాలుగు మంది మృతి చెందారు రెండు వందల అరవై మంది కోలుకున్నారు జియో సంస్థకు మార్చి నెలలో డెబ్బై తొమ్మిది లక్షల మంది వినియోగదారులు పెరిగారని టాయ్ వెల్లడించింది దేశంలో మొత్తం టెలిఫోన్ సబ్స్క్రైబర్స్ సంఖ్య మార్చి నెలకొరు నాటికి నూట ఇరవై పాయింట్ ఒక్క కోటుకు చేరిందని పేర్కొంది మార్చి నెలలో జియో సంస్థకు డెబ్బై తొమ్మిది పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల మంది మొబైల్ యూజర్లు పెరిగారని టాయ్ శుక్రవారం వెల్లడించింది ప్రత్యర్థులైన ఎయిర్టెల్ ఐడియా కన్నా ఇదే అధికమని పేర్కొంది అదే నెల ఎయిర్టెల్కు కొత్తగా నలభై పాయింట్ ఐదు లక్షల మంది యూజర్లు వోడాఫోన్ ఐడియాకు పది పాయింట్ ఎనిమిది లక్షల మంది యూజర్లు పెరిగారు మార్చి నెలలో వచ్చిన కొత్త యూజర్లతో జియో వినియోగదారుల సంఖ్య నలభై రెండు పాయింట్ తొమ్మిది కోట్లకు చేరుకోగా ఎయిర్టెల్కు ముప్పై ఐదు పాయింట్ రెండు మూడు కోట్ల మంది ఐడియా వోడాఫోన్కు ఇరవై ఎనిమిది పాయింట్ మూడు ఏడు కోట్ల మంది యూజర్లు ఉన్నారు ఇక దేశంలో మొత్తం టెలిఫోన్ సబ్స్క్రైబర్ల సంఖ్య మార్చి నెలాఖరు నాటికి నూట ఇరవై పాయింట్ ఒకటి కోట్లకు చేరిందని ట్రై వెల్లడించింది నెలకు ఒకటి పాయింట్ ఒకటి రెండు శాతం వృద్ధి నమోదైందని తెలిపింది మార్చి నెలలో అర్బన్ ప్రాంతాల్లో సున్నా పాయింట్ తొమ్మిది ఏడు వృద్ధి గ్రామీణ ప్రాంతాల్లో ఒకటి పాయింట్ మూడు ఏడు వృద్ధి నమోదైందని స్పష్టం చేసింది

దీనికి తోడు వరదల కారణంగా పంట నష్టం కావడం వల్ల కిమ్ సామ్రాజ్యం తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొంటుంది అక్కడ ఒక బ్లాక్ టీ ప్యాకెట్ ధర ఐదు వేల రూపాయలు కాఫీ ప్యాకెట్ ధర ఏడు వేల రూపాయలు కిలో అరటి ధర వచ్చేసి మూడు వేలకు పైగానే ఇవి కిమ్ సామ్రాజ్యంలో తాజా ధరలు అవును ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్లో నిత్యావసరాల సరుకుల ధరలకు రెక్కలు వచ్చాయి ముఖ్యంగా దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు ఊహించని విధంగా పెరిగిపోయాయి సరిహద్దుల్లో ఆంక్షలు దేశంలో వరదల కారణంగా పంట నష్టంతో ఉత్తర కొరియా లక్షల టన్నుల ఆహార కొరతను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది ఇక దేశంలో ఆహార కొరత ఆందోళన కలిగిస్తోందంటూ తాజాగా అధినేత కిమ్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి ఉత్తర కొరియా దాదాపు ఎనిమిది లక్షల అరవై వేల టన్నుల ఆహార కొరతను ఎదుర్కొంటున్నట్లు ఐక్యరాజ్య సమితి ఆహార విభాగం అంచనా వేసింది ఇది ఆ దేశానికి రెండు నెలల పాటు సరిపోయే ఆహార పదార్థాలతో సమానం ఇక ఈ ఏడాది ఉత్తర కొరియా పదమూడు లక్షల టన్నుల ఆహార కొరత ఎదుర్కొంటోందని దక్షిణ కొరియా ప్రభుత్వ సంస్థ అంచనా వేసింది ఇలాంటి నివేదికల నేపథ్యంలో తాజాగా జరిగిన పార్టీ ప్లీనరీ సమావేశంలో మాట్లాడిన కిమ్ దేశంలో ఆహార సరఫరా ఆందోళన కలిగిస్తోందని వ్యాఖ్యానించారు అంతేకాకుండా వెంటనే ఆహారోత్పత్తి గణనీయంగా పెంచే మార్గాలను అన్వేషించాలని అధికారులను ఆదేశించడం అక్కడి తాజా పరిస్థితికి అద్దం పడుతోంది ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కోవిడ్ ఆంక్షలు మరికొంతకాలం కొనసాగించాలని అధినేత కిమ్ నిర్ణయించడం గమనార్హం ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ మ్యాచ్ తొలి రోజు కనీసం టాస్ పడకుండానే వృధా అయింది ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో అవుట్ఫీల్డ్ తడిగా మారింది దీంతో గత్యంతరం లేక మ్యాచ్ను తదుపరి రోజుకు వాయిదా వేశారు ఎంపైర్లు ఈ తరుణంలో కీలకంగా మారిన రిజర్వ్డేను ఎలా వాడుకోనున్నారు ఐసీసీ నిబంధనలు ఏం చెప్తున్నాయో ఓసారి చూద్దాం సుదీర్ఘ ఫార్మాట్లో ప్రపంచ కప్ గా భావిస్తున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ తొలి రోజు వర్షం కారణంగా తుడిచి పెట్టుకుపోయింది కనీసం టాస్ కూడా పడకుండానే మ్యాచ్ను తర్వాతి రోజుకు వాయిదా వేస్తున్నట్లు ఫీల్డ్ ఎంపైర్లు ప్రకటించారు ఒకరోజు ఆట పూర్తిగా వృధా కావడం వల్ల ఇప్పుడు అందరి కళ్ళు రిజర్వ్ డే మీద ఉంది అయితే ఈ రిజర్వ్ డేను ఎలా వాడుతారు దీని విషయంలో ఐసీసీ గతంలో విడుదల చేసిన మార్గదర్శకాలు ఎలా ఉన్నాయనేది ఓసారి చూద్దాం వర్షం వల్ల మొదటి రోజు ఆటలో ఒక్క బంతి కూడా పడలేదు అయితేనేమి రిజర్వ్ డే ఉందిగా అని అభిమానులతో పాటు పలువురు అభిప్రాయపడుతుండొచ్చు కానీ వృధా అయిన మొత్తం రోజుకు రిజర్వ్ డేను కేటాయించరు కేవలం ఫలితం వస్తుందనుకున్న సందర్భంలో లేదా రోజువారీగా ఎన్ని ఓవర్లు తక్కువగా వేశారో అంత మేరకు ఆట సాగడానికి ఈ అదనపు రోజును వాడుకోవలసి ఉంటుంది అంటే ఈ అదనపు రోజు అనేది పూర్తి ఐదు రోజులకు సంబంధించింది అది కూడా నిర్వాహకులు అవసరమని భావిస్తేనే అది అమల్లోకి వస్తుంది లేదంటే మ్యాచ్ను డ్రా లేదా టైగా ప్రకటించే అవకాశం ఉంటుంది ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను రెండు వేల పద్దెనిమిది జూన్లోనే విడుదల చేసింది ఐసీసీ ఐదు రోజు ఆట ముగిసే సమయానికి మరికొద్ది సమయం ఉంటే ఫలితం వస్తుందని భావించినప్పుడు ఈ రిజర్వేడేను ఉపయోగించుకుంటారు అంటే కొన్ని ఓవర్ల మేర ఆరో రోజును వాడొచ్చేమోనని కానీ మొత్తం ఓవర్లకు వాడడం కుదరదన్నమాట అది కూడా ఐదో రోజు ఆట పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది క్రీడాలోకం ఎంతో ఆతృతగా ఎదురుచూసిన డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ను నిర్వహించడానికి పలుమార్లు ఎంపైర్లు ప్రయత్నించారు పిచ్పై కవర్లు తొలగించే సమయానికి మళ్లీ వర్షం రావడం వల్ల సమయం వృధా అయింది ఏకదాటిగా కురిసిన వర్షం వల్ల అవుట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది దీంతో పలుమార్లు వికెట్ను పరిశీలించిన ఎంపైర్లు చివరికి ఆటను తర్వాతి రోజుకు వాయిదా వేశారు మహేష్ బాబు నటిస్తున్న సర్కార్ వారి పాట రెండో షెడ్యూల్ షూటింగ్ జూలైలో పునః ప్రారంభం కానుంది ఈసారి హైదరాబాద్ లోనే కీలక సన్నివేశాలన్నీ తెరకెక్కించనున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న సర్కారు వారి పాట చిత్రీకరణ వచ్చే నెల తొలి వారంలో పునఃప్రారంభమవుతుంది ఏప్రిల్లో రెండో షెడ్యూల్ చిత్రీకరణను మొదలుపెట్టగానే రెండో దశ కరోనా ఉధృతిలో ఆగిపోయింది కొన్ని నెలల విరామం తర్వాత మళ్లీ చిత్ర బృందం రంగంలోకి దిగుతోంది ఈసారి హైదరాబాద్ లోనే కీలక సన్నివేశాలన్నీ తెరకెక్కిచ్చేందుకు రంగం సిద్ధం చేశారు మహేష్ కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ఈ సినిమాను పరశురామ్ తెరకెక్కిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ జిఎంబి ఎంటర్టైన్మెంట్ పద్నాలుగు రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి దుబాయ్లో తొలి షెడ్యూల్ చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి లక్ష్యంగా సెట్స్ పైకి వెళ్ళింది వెన్నెల కిషోర్ సుబ్బరాజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు